نحمده صلی علی رسوله الکریم اما بعد فاعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم قال اللہ تعالی فی قرآن المزید وَدْعُ إِلَىٰ رَبِّكَ إِنَّكَ لَعَلَىٰ هُدًى مُسْتَقِيمٍ نی پربھو مارگ ویپنکو پلو رب اشرح لی صدری ویسر لی امری وحلل عقدۃ من لسانی یفقہوا قولی అనంత కరుణామయుడు అపార కృపాసిరుడైన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ఇస్లామీయ అభినందనలు తెలియజేస్తున్నాను. అస్సలాం అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇన్షా అల్లాహ్, దైవం తల్లిస్తే ఈ రోజున మనము దైవధర్మాన్ని, దైవ సందేశాన్ని ఏ విధంగా మనము అందజేయాలి, ఎటువంటి పరిస్థితులు అందజేయాలి, ఎందుకు అందజేయాలి ఇత్యాది విషయాల గురించి మనము ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే దావా ఇలల్లా అనేది ఏ పరిస్థితిలో చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి. సోదర మహాశయులారా, ఇస్లాం ధర్మం పరిపూర్ణమైనటువంటి జీవన విధానం మనందరికీ కూడా తెలుసు. అంటే మనిషి అతను ఎదుర్కొన్నటువంటి ప్రతి రంగంలో కూడా చక్కటి మార్గనిర్దేశం అనేది ఇస్తుంది మనకు. అదేవిధంగా దైవధర్మాన్ని పరిచయం చేయడము, దైవధర్మ సంస్థాపనలో మొట్టమొదటి స్టెప్ అయినటువంటి, తొట్టతలి మెట్టు అయినటువంటి దైవధర్మాన్ని పరిచయం చేయడము, దావా ఇలల్లా అనే ఈ అతి ముఖ్యమైనటువంటి పనిని కూడా ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి కూడా మనకు చాలా స్పష్టమైనటువంటి మార్గనిర్దేశనాన్ని ఖురాన్ మనకు ఇవ్వడం జరిగింది. ఇక ఇంకొక విషయం ఏంటంటే, దైవధర్మాన్ని ప్రజలకు పరిచయం చేయడం యొక్క ప్రధాన ముఖ్య లక్ష్యం ఏమై ఉండాలి అంటే, దైవం యొక్క ధర్మాన్ని ఈ భూమిపై సంస్థాపన చేయడం. దీన్నే అకామతే దీన్ అంటారు. ఈ అకామతే దీన్ అనే ఏదైతే అతి మహత్తరమైనటువంటి ప్రవక్తలు చేసినటువంటి పని ఏదైతే ఉందో, అది బలహీనమైనటువంటి మనపై దైవము, మరి ప్రవక్తల తర్వాత బాధ్యత మనపై వచ్చింది. అది చేయడంలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, దైవధర్మ సంస్థాపన వైపునకు ప్రజల్ని పిలవడం అనేది. మహాశైలరా, ఇప్పుడు రండి, అసలు ఈ పని మనమే ఎందుకు చేయాలి, చాలామంది ఉన్నారు కదా అన్న ప్రశ్న వస్తుంది. దైవం ఖురాన్లో తెలియజేశాడు సూర్య హజ్లో, హువజ తబాకుం, మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను ఈ పని నిమిత్తం అంటాడు. వమాజ అల అలైకుం ఫిద్దీన్, ధర్మం విషయంలో మేము ఏ విధమైనటువంటి నిర్బంధం కానీ లేకపోతే కష్టం కానీ మీకు పెట్టలేదు అంటాడు. కాబట్టి ఈ పని చేయడం కోసము ఎంతో ప్రేమగా ఎన్నిక చేసుకున్నటువంటి ఉత్తమ సమాజం మీరు అంటాడు. కాబట్టి ఈ పని మనము తప్పించి మరొకరు చేయడానికి కాదు, ఈ పని మనము మాత్రమే చేయవలసి ఉన్నది. ముస్లిం సమాజంగా ఎవరైతే పిలువబడుతున్నామో మనమందరం కూడా. మళ్ళీ ఇక్కడ చాలామందిలో ఉన్న సందేహం ఏంటంటే, ఇది కొంతమంది చేసే పని, దాయులుగా ఎవరైతే పిలువబడతారో వాళ్ళు మాత్రమే చేసే పని అని, లేకపోతే కొన్ని సంస్థలు ఉంటాయి ఆ సంస్థలు మాత్రమే చేసే పని అని చాలామంది భావిస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా కాదు. కలిమా చదివినటువంటి ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా ఈ ధర్మాన్ని, ఈ సందేశాన్ని ప్రజల వద్దకు చేరవేయాలి, పరిచయం చేయాలి. ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఇది సోదర మహాశయులారా. ఇది మనం ఎందుకు చేయాలనే ప్రశ్న వస్తుంది. ఎందుకు చేయాలి అంటే, దైవగ్రంథం ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తాడు, వమన్ అజల మిమ్మన్ కథమ షహాదతను ఇందహు మినల్లా, నేను మీ వద్ద ఒక అమానతను పెట్టాను, సర్వమానవాళికి చెందినటువంటి అమానత, ఇది మీరు ఆ ప్రజలందరికీ కూడా అందజేయాలి అని చెప్పేసి ఖురాన్లో దైవం చెప్పడం జరిగింది. వమన్ అజల మిమ్మన్ కథమ షహాదతను ఇందహు మినల్లా, అల్లా తరపు నుండి ఎవరికైతే ఒక అమానత అప్పగించబడిందో దాన్ని అతను దాచివేస్తే అంతకు మించిన దుర్మార్గుడు ఎవడు అంటాడు. ఏ అమానత మన వద్ద ఉన్నది? మన వద్ద ఖురాన్ అనే అమానత ఉన్నది, అల్లా అనే అమానత ఉన్నది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే అమానత మన వద్ద ఉన్నది, ఇస్లాం అనే అమానత మన వద్ద ఉన్నది, ఇంకా ఖురాన్ అనే అమానత మన వద్ద ఉన్నది. మహాశైలరా, ఇన్ని అమానతులు మన వద్ద పెట్టుకుని మనకు ఏమి కూడా సంబంధం కాకుండా మనం వెళ్ళిపోయినట్లయితే, రేపు పొద్దున మన ఇంటి పక్క లేకపోతే మన ఎదురింటి వ్యక్తి, యాల్లా ఇతను ఎప్పుడు కూడా నీ ధర్మం గురించి నాకు చెప్పలేదు అని దైవం ముందు మరి ఫిర్యాదు చేస్తే మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి సోదర మహాశీలరా. కాబట్టి తప్పనిసరిగా మనము దైవం వద్ద పట్టుబడకుండా ఉండడం కోసమైనా ఈ దైవధర్మాన్ని వరకు పరిచయం చేయాలి. ఖురాన్ అనే అమానత మన వద్ద ఉన్నది, ఎందుకంటే ఇది హుదల్లిన్నాస్కు చెప్పడం జరిగింది, సర్వమానవాళికి ఇది సంబంధించింది అంటాడు. ఇక అల్లా అనే పదము రబ్బున్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్, సర్వమానవాళికి ఆయన దైవము, ఆయన చక్రవర్తి అని చెప్పడం జరిగింది. ఇక ప్రవక్త వారు సర్వమానవాళికి వచ్చినటువంటి ప్రవక్త అని చెప్పేసి ఖురాన్లో చెప్పడం జరిగింది. వమా అర్సల్నాక ఇల్లా రహమతుల్లిల్ ఆలమీన్, సర్వమానవాళికి ఆయన కారుణ్యంగా చేసి పంపించాను అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదర మహాశయులారా, ఈ అమానతులు మన వద్ద ఉన్నప్పుడు వాటిని ఎవరికైతే హక్కుదారులు ఉన్నారో వాళ్లకు చేరవేయడము మన బాధ్యత, లేకపోతే మనం పట్టుబడిపోయే ప్రమాదం ఉన్నది. అందుకనే మనం ఈ దావా పని చేయవలసి ఉన్నది. సరే, ఏ విధంగా చేయాలండి? బాగానే ఉంది మీరు చెప్పింది ఆ సోదర మహాశయులారా. నేను ఇందాకే చెప్పినట్టు ప్రతి విషయాన్ని కూడా దైవం మనకు చాలా స్పష్టంగా ఆయన మనకు చెప్పడం జరిగింది, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి. ఇందులో మన సొంత తెలివితేటలు మనము ఉపయోగించవలసినటువంటి అవసరం ఎంతమాత్రం కూడా లేదు.
ప్రతి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా నువ్వు దైవధర్మాన్ని పరిచయం చేయాలి, నీ దైవం వైపు ఏ విధంగా ఆహ్వానించాలో చాలా స్పష్టమైనటువంటి మా మాటల ద్వారా దైవం మనకు తెలియజేశాడు. సూర్య నహల్ 16:125 ఈ విధంగా చెప్తాడు, వదఊ ఇలా సబీలి రబ్బిక్, మీ ప్రభు మార్గం వైపునకు పిలవండి. ఎలాగా? బిల్ హిక్మతి, వివేకంతో పిలవండి. వల్ మౌ ఇజతిల్ హసనతి, మంచి మాటలతోటి నసిహత చేస్తూ హితబోధ చేస్తూ మీరు పిలవండి. వజాదిలుహుం బిల్లతి ఇ ఆ హసన్, అవసరమైతే చక్కటి వాతావరణంలో మంచి వాదన కూడా చేయండి. ఈ మూడు పద్ధతులు తప్ప మరొక పద్ధతిలో మనము దైవధర్మాన్ని పరిచయం చేయవలసినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు మహాశైలరా. కొత్త కొత్త పద్ధతులు మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. దాని ఆచరణలో మనము రకరకాలైనటువంటి మార్గాలను ఉపయోగించుకోవచ్చు. సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇవన్నీ కూడా దైవం తన ధర్మాన్ని ప్రజలకు పరిచయం చేయడం కోసము మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సాధనాలు ఇవన్నీ కూడా. వీటిని మనము దైవధర్మం కోసము, దైవాన్ని పరిచయం చేయడం కోసము, అల్లాహను పరిచయం చేయడం కోసము మనం ఉపయోగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే అల్లాహ్ మనల్ని ప్రశ్నిస్తాడు, నేను ఇచ్చినటువంటి వెసులుబాటును ఎందుకు ఉపయోగించుకోలేదు అని చెప్పేసి. సోదర మహాశైలరా, రండి కొంచెం క్లుప్తంగా ఈ మూడు పద్ధతుల గురించి నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. హిక్మత్, హిక్మత్ తోటి పిలవండి. అంటే అతను ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఎలాగ ఉన్నాడు, అతని చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇత్యాది విషయాలను గమనించి మీరు హిక్మత్ తోటి దైవధర్మాన్ని పరిచయం చేయండి. లేకపోతే అతను వ్యతిరేకమైనటువంటి భావాన్ని అతను పెంపొందించుకుని దైవధర్మానికి దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా హిక్మత్ తోటి మీరు ఈ దైవధర్మాన్ని, ఇస్లాం ధర్మాన్ని పరిచయం చేయాలి. ఇస్లాం ధర్మం అనేది కేవలం ముస్లింకు మాత్రమే సంబంధించింది కాదు, సర్వమానవానికి సంబంధించింది. ఇది దైవ సాటి మానవుల యొక్క శ్రేయస్సునే ఇది కోరుతుంది అన్న విషయం అతనికి తెలిసినట్లయితే, అరే ఇతను మనమంచే కోరుతున్నాడు కదా అన్న ఆలోచన అతనికి వచ్చినట్లయితే నిరాకరించే పరిస్థితి ఉండదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదే చెప్తారు, అద్దీను నసీహ అన్నారు, ధర్మం అంటే పరుల మేలును కోరేది, మంచిని కోరేదే. ఇస్లాంలో ఏ ఒక్క అంశం కూడా పరులను బాధ పెట్టేది లేదు, పరులకు హాని కలిగించేది లేదు. సోదర మహాశైలరా, నడుస్తూ ఉండగా నీకు ముళ్ళు ఏదైనా కనబడితే దాన్ని పక్కన తీసి పారేయమన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకంటే ఇది ఇతరులకు గుచ్చుకునే ప్రమాదం ఉంది. చిరునవ్వుతో పలకరించు, ఇది కూడా ఇస్లాం అన్నారు. ఇది కూడా సదక ఒక సత్కార్యం అన్నారు సోదర మహాశైలరా. కాబట్టి ఇస్లాం ధర్మము టాప్ టు బాటమ్ అంతా కూడా కారుణ్యమే, ప్రజలకు మేలు చేసేదే, మంచి చేసేదే, శ్రేయస్సును కోరేదే, వాళ్ళ మేలును కోరేదే సోదర మహాశైలరా. ఈ విషయం వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు నిరాకరిస్తారు? ఇక రెండో విషయం ఏంటంటే చక్కటి హితబోధ, మంచి పద్ధతిలో వాళ్ళకు చెప్పడము. బషారత్ ఇమ్మన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, బషిరుహు వలా తునఫిరు, ప్రజల వ్యవహారాలను కష్టతరం చేయకండి సుమా, వాళ్ళని బాధ పెట్టకండి, వాళ్ళకు బాధ కలిగించే అంశాలు చెప్పకండి అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకు శుభవార్తనివ్వాలి, మంచి విషయాన్ని బోధించాలి. స్వర్గం ఏ విధంగా ఒకవేళ దైవధర్మాన్ని అనుసరిస్తే, దైవం ఒక్కడే అని విశ్వసిస్తే కలిగే ఆ సౌకర్యాలు ఏంటో వాళ్ళకు ముందు మనము తెలియచెప్పడానికి ప్రయత్నం చేయాలి. ముందుగానే నెగిటివ్ అనేటువంటి విషయాలు తెలియచేసినట్లయితే వాళ్ళ ద్వారాలు, హృదయ ద్వారాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా చక్కగా చక్కటి హితబోధతోటి మనము దైవధర్మాన్ని పరిచయం చేయాలి. సమాంతరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, నైతిక వ్యవహారాలకు సంబంధించి, నైతిక రుగ్మతలకు సంబంధించి, సామాజికమైనటువంటి రుగ్మతలకు సంబంధించి ఏదైతే విషయాలు జరుగుతున్నాయో, దీన్ని ఇస్లాం ఏ విధంగా అది వాటిని తొలగిస్తూ ఒక చక్కటి సమాజ నిర్మాణం, ఒక దైవ విధేయత శాంతియుతమైనటువంటి నిర్మాణాన్ని, సమాజ నిర్మాణాన్ని ఏ విధంగా చేస్తుందో మనం వాళ్ళకు తెలియచెప్పాలి. కాంటెంపరీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, సమకాలిక అంశాలు ఏదైతే ఉన్నాయో, దానికి ఇస్లాం ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తుందో మనము తెలియచెప్పాలి. ఇక మూడోది సోదర మహాశైలరా, సోదరిమండలారా, ఉత్తమమైనటువంటి రీతిలో వాదన కూడా చేయమన్నాడు. ఎలాంటి వాదన అంటే ఒక చక్కటి వాతావరణం ఉండాలి, స్నేహపూర్వక వాతావరణం ఉండాలి, సత్యాన్వేషణ ప్రధాన లక్ష్యమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఎంత వాదన చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే వాదన వలన జ్ఞానం పెరుగుతుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయంటే మనిషిని పడగొట్టే విధానంగానే కనబడుతుంది, తప్పించి మనసును పడగొట్టే విధానంగా మనకు కనబడడం లేదు. కాబట్టి ఈ విధంగా ఒక ఏదో ఒక పోటీ మాదిరిగా గెలవడం, ఓడిపోవడం లాంటి అంశాలతోనే మనం ఈ డిబేట్లు చూస్తున్నాం. కాబట్టి ఒక సరైనటువంటి కంక్లూజన్కి డిబేట్ రావడం లేదు, తద్వారా విభేదాలు ఇంకా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కానీ దైవం ఆ విధంగా చెప్పడం లేదు. మీరు ఉత్తమమైనటువంటి రీతిలో వాదన చేయండి అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకా చివరిగా కొన్ని చేయకు
చేయకూడనటువంటి విషయాలు ఉన్నాయి సోదర మహాశైలరా, అలాగే ఒక రెండు మూడు చేయవలసినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇవి చెప్పి నేను ముగిస్తాను. చేయవలసినటువంటి విషయాల్లో ప్రధానంగా లిల్లాహియత్, కేవలం అల్లాహ్ కోసం మాత్రమే నేను ఈ పని చేస్తున్నాను అని ఎప్పుడు కూడా మన మనస్సును ఎప్పుడు మనం జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. లేకపోతే అహం, అనా, నేను అన్న అంశాలు చోటు చేసుకుని అతనిని అతని మార్గం తప్పించే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది, నేను కేవలం అల్లాహ్ ఇచ్చినటువంటి ఈ ప్రతిభ ఏదైతే ఉందో అది కేవలం ఆయన ధర్మం కోసమే నేను ఉపయోగిస్తున్నాను, నా దాంట్లో ఏమీ కూడా లేదు అన్న ఆలోచన ఎప్పుడు కూడా మనసులో అతను ఆలోచన చేస్తూ ఉండాలి. ఇక రెండో విషయం ఏంటంటే పూర్తిగా కష్టపడాలి, అదేవిధంగా సరైనటువంటి సమాచారాన్ని సేకరించాలి, తన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, చుట్టూ ఉన్నటువంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా కావచ్చు మరొకటి కావచ్చు వీటిని ఉపయోగించుకుంటూ అప్డేట్ చేసుకుంటూ ప్రజల వద్దకు దైవ సందేశాన్ని మనం పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక చేయకూడనటువంటి పనుల్లో అల్లాహతలు ఏం చెప్తాడు అంటే, ఒకవేళ అల్లా యొక్క ఆయత్తుల్లో ఎవరైనా తప్పులు అనడం మీరు గమనించినట్లయితే మీరు అక్కడ ఉండకండి అంటాడు. సూర్య అన్ఆమ్ 68 ఆయత్తులు ఈ విషయం చెప్తాడు. వైజా రాయత్ అల్లజీన యకూజున ఫి ఆయాతిన, ఒకవేళ మీరు నా ఆయాతులను వారు వెట్కారం చేయడమో లేకపోతే మరొకటి చేయడమో అపహాస్యం చేయడం మీరు కానీ చూసినట్లయితే ఫఆరిజ్ అనుహం, అక్కడ నుండి మీరు వచ్చేయండి, అక్కడ కూర్చోకండి. హత్తా యకూజు ఫి హదీసి గైరిహి, ఒకవేళ వారు మరొక అంశాన్ని మొదలుపెట్టే వరకు మీరు అక్కడ ఉండకండి అని చెప్పి చాలా స్పష్టంగా దైవం చెప్తాడు. ఇంకా ఏం చెప్తాడంటే, ఇంకా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటే, ఎప్పుడు కూడా తనకు వ్యతిరేకంగా ప్రాపగేషన్ ఎప్పుడైతే జరుగుతుందో దాన్ని ఎంత మాత్రం కూడా మనం భయపడకూడదు. దైవ ధర్మాన్ని పరిచయం చేస్తున్నాం కాబట్టి సోదర మహాశైలర్ ఇది కేవలము ఆయన రక్షిస్తాడు, ఆయన ధర్మాన్ని గురించి మనం పరిచయం చేస్తున్నాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన మనకు సహాయపడతాడు అన్న ఆలోచన ఉండాలి. ఇంకా ముఖ్యంగా చివరిగా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, అహ్లే కితాబ్ తోటి అహ్లే కితాబ్ అంటే క్రైస్తవులు అదేవిధంగా యూదులు వీళ్ళతో మనం డిబేట్ చేస్తున్నప్పుడు అల్లాహతలు ఏం చెప్తారంటే, వలా తుజాదుల అహ్లల్ కితాబ్, మీరు అహ్లే కితాబ్ తోటి మీరు ముజాదుల వాదనకు దిగకండి. అయితే అహ్లే కితాబ్ ఇల్లల్లజీన జలము మిన్హుమ్, అయితే మంచి పద్ధతిలో అయితే వాదన చేయండి, కానీ వారిలో కొంతమంది దుర్మార్గులు ఉంటారు, వాళ్ళతో ఎంత మాత్రం కూడా వాదన చేయకండి. అంటే కొంతమంది ఎవరైతే కేవలము దైవధర్మాన్ని కించపరచడం కోసము, కేవలము టైంపాస్ కోసం ఎవరైతే డిబేట్లు చేస్తారో వాళ్ళతో ఎంత మాత్రం కూడా మీరు చేయకండి అని చెప్పడం జరిగింది సోదర మహాశైలర్. ఇవన్నీ కొన్ని విషయాలు, మరొక సందర్భం వచ్చినప్పుడు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాము. కాబట్టి దైవధర్మాన్ని మనం సంస్థాపన చేయడంలో ప్రధానమైనటువంటి అంశం ఇది దైవధర్మాన్ని పరిచయం చేయడము, దావా ఇల్లల్లా. దీన్ని చాలా జాగ్రత్తగా హిక్మత్ తోటి మనం చేయవలసి ఉన్నది. అల్లాహతల మీకు నాకు మనందరికీ కూడా సన్మార్గాన్ని, శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించుగాక. దైవధర్మాన్ని సరైనటువంటి రీతిలో మనము ప్రజల వద్దకు చేరవేసే సద్భాగ్యాన్ని మనందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరు దావన అనిల్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్ను మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ బటన్ను కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే కొత్త వీడియోస్ అన్నీ కూడా మొట్టమొదటిగా మీకు చేరుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.